ఏంటి సార్ ఈ రిజల్ట్ ఫస్ట్ కామెంట్ ఏంటి మీది ల్యాండ్ స్లైడ్ బిక్టరీ అండి ల్యాండ్ స్లైడ్ బిక్టరీ అంటే మాకు ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినప్పుడు పార్లమెంట్ కూడా ఎలక్షన్స్ అవుతాయి మీకేమో పార్లమెంటు ప్రైమ్ మినిస్టర్ ఒకటేసారి అవుతాయి కదా మాకు కూడా ప్రెసిడెంట్ కు పార్లమెంట్ సపరేట్ అన్నట్టు ప్రెసిడెంట్ వేరే పార్లమెంట్ వేరే సపరేట్ అప్పుడప్పుడు చాలా మటుకు ఏమవుతుందంటే పార్లమెంటు వేరే సైడ్ ఉంటుంది ప్రెసిడెంట్ వేరే సైడ్ వస్తారు ఈసారి అంటే ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ అయినప్పుడు మనకు పార్లమెంట్ లో కూడా కంప్లీట్ క్లియర్ మెజార్టీ వచ్చింది వాళ్ళకు ట్రంప్ పార్టీ త్రీ హౌసెస్ లో మనం అక్కడ సెనెట్ అంటే రాజ్యసభ మేము సెనెట్ అంటాము లోక్సభ హౌస్ ఆఫ్ రిప్రజెంట్ అందులో కూడా రెండిట్లో కూడా కంప్లీట్ మెజార్టీ వచ్చేసింది వాళ్ళకు సో ఏంటి దీనికి రీజన్ ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి ఏంటి రీజన్ ఏ రీజన్ తో అంటే నేను హిల్లరీ చెప్పిన రీజన్ చెప్తాండి నేను అగ్రి అవుతా ఇప్పుడు మనకు లెఫ్ట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అంటాం మేము అక్కడ రైట్ వింగ్ అంటారు అంటే కన్జర్వేటివ్స్ లిబరల్స్ అంటారు అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దగ్గర లిబరల్స్ అండ్ కన్జర్వేటివ్స్ అంటే లిబరల్స్ అంటే గా మీకు ఫ్రీ బీస్ తెలుసు కదా మీకు అన్ని ఫ్రీ చేస్తా అనేది లిబరల్స్ రైట్ వింగ్ అంటే కన్జర్వేటివ్స్ అని అంటారు వాళ్ళు ఏంటంటే పైసలు అన్నది ఊరికే పంచి పెట్టద్దు అనేది తక్కువ చేయాలి ఈ ఫ్రీ బీస్ అన్న వాళ్ళు ఎవరైతే లెఫ్ట్ ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ ఇయ్యాలని రికమెండ్ చేస్తారు ట్యాక్స్ ఎక్కువ ఫ్రీ బీస్ ఇవ్వాలని అన్నది సో ఫ్రీ బీస్ ఇచ్చి ట్యాక్స్ ఎక్కువ ఇవ్వమని లెఫ్ట్ వింగ్ ఉంటుంది రైట్ వింగ్ ఏమో ఫ్రీ బీస్ తక్కువ ఇచ్చి ట్యాక్స్ తక్కువ చేయాలి ట్యాక్స్ తక్కువ చేస్తే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇంప్రూవ్ అయింది దాని వల్ల ఎక్కువ లెఫ్ట్ వింగ్ వల్ల ఏమంటారు రిచువల్ ఎక్కువ పెరుగుతారు పైసలు నోళ్ళు ఎక్కువ ఎరుతారు బిలి ఎక్కువ వాళ్ళ దే టాక్స్ అని వాళ్ళ ఇంప్రెషన్ ఉంటుంది సో ఇట్లా రెండుగా డివైడ్ అయింది అయితే ఇందులో కూడా కొందరు అంటే అందులో కూడా సంట్రిస్ట్ ఉంటారు అన్నట్టు సెంట్రిస్ట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కొన్ని ఇష్యూస్ లా డెమోక్రాట్ తోటి అగ్రి అవుతారు కొన్ని ఇష్యూస్ లా రిపబ్లికన్స్ తోటి అగ్రి అవుతారు సింపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను సెంట్రిస్ట్ అనుకుందాం ఒకవేళ అంటే గా సెంట్రిస్ట్ నేను చూసింది ఏంటంటే మనకిప్పుడు గన్ రైట్స్ ఉంటాయి అక్కడ ఓకే గన్ రైట్స్ మీద వీళ్ళ యాంటీ గన్ రైట్స్ ఉంటారు సెంట్రిస్ట్ వాళ్ళు ఓకే అబార్షన్ మీద ఇన్ ఫేవర్ ఆఫ్ అబార్షన్ అంటే అన్ని అబార్ మన సెలెక్టివ్ అబార్షన్ అనేది ఇల్లీగల్ కదా అక్కడ 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 సెలెక్టివ్ అబార్షన్ ఎవరు చూసుకోరు బట్ ఇన్ జనరల్ అబార్షన్ మీద ఫేవరబుల్గా ఉంటారు ఓకే ఇటువంటి ఇమిగ్రేషన్ మీద లీగల్ ఇమిగ్రేషన్ అటువంటి వాటి మీద ఫేవరబుల్గా ఉంటారు ఏది వీళ్ళు సంట్రిస్ట్ తర్వాత మళ్ళీ ఫ్రీ బీస్కి వచ్చేవాడికి సంట్రిస్ట్ ఏంటంటే వీళ్ళు ఫ్రీ బీస్ ఇవ్వద్దు ఇవ్వద్దు ట్యాక్స్ తక్కువ ఇవ్వాలని ఉంటుంది అన్నట్టు ఇట్లుంటారు అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే డెమోక్రటిక్ పార్టీ చాలా లెఫ్ట్ కు మూవ్ అయిపోయింది ఈ ఫ్రీ బీస్ ఎక్కువ అవి తర్వాత ఇమిగ్రేషన్ మీద కంప్లీట్ కంట్రోల్ పోవడం సదర్న్ బార్డర్ నుంచి దాదాపుగా ప్రతి ఏడాది రెండు పదిహేను ఇరవై లక్షల మంది ఇమిగ్రేట్ అవుతుందండి వితౌట్ పేపర్ ఫిఫ్టీన్ ట్వంటీ లాక్స్ ఎవ్రీ ఇయర్ గోడ జంప్ తీసుకొని వస్తున్నారు దూకో లేకుంటే ఎడార దాటో నీళ్లు దాటో గుర్రం మీదనో గాడిద మీదనో సైకిల్ మీద చేస్తారు మెక్సికో సైడ్ మెక్సికో సైడ్ నుంచి వస్తారు అయితే వీళ్ళు రైట్ వింగ్ వాళ్ళు అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ వాళ్ళు ఏం చెప్పిందంటే ఏ దేశానికైతే బార్డర్ అయితే లేదో అది దేశమే కాదు అన్నది వాళ్ళు రిసౌండింగ్ గా అమెరికన్ ప్రజలకు పోయినరు ఇమిగ్రేషన్ అనేది మెయిన్ సెంటర్ టాపిక్ అయిపోయింది వాళ్ళకి ఫైనాన్స్ అన్నది ఏది ట్యాక్స్ తక్కువ చేయడం అన్నది ఒక టాపిక్ కానీ మెయిన్ టాపిక్ అన్నది ఇమిగ్రేషన్ సదన్ బార్డర్ లా కంప్లీట్ బార్డర్ లా కంట్రోల్ లేదు బైదన్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయలేదని పోయారు దాని మీద వాళ్ళు మంచి మెజార్టీ సో అంటే అట్లా బయట నుంచి వస్తున్న వాళ్ళతో అమెరికన్స్ ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నాయి బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఫ్రీ అలౌ అలా అవుతున్నాయా కొన్ని ఫ్రీ ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి ఫ్రీ బీస్ ఇవ్వాల్సి ఉంటుంది అటువంటి ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇప్పుడు లోకల్లో జాబ్స్ రావు కదండి ఇప్పుడు వాళ్ళు వచ్చి మొత్తం ఇల్లీగల్ గా వచ్చిననుకోండి మన లోకల్లో జాబ్స్ రావు కదా పని ఏ పైనా పని చేస్తాడు ఇంకోటి వానికి ట్యాక్స్ అన్నది ఉండదు జీరో కదా జీరో ట్యాక్స్ ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మీకేమో లేబర్ కి ఇక్కడ మనము నార్మల్ గా ఇంట్లో పనిచేసే వాళ్ళ తర్వాత కార్ డ్రైవర్లకు వీళ్ళందరికీ ట్యాక్స్ కట్టింగ్ అనేది లేదు కదా జానమకు అంటే కార్పొరేట్ కార్పొరేట్ ఉన్నా కూడా ట్యాక్స్ కట్టింగ్ లేదు ఇది పెద్ద పెద్ద కార్పొరేషన్ కూడా ఎందుకంటే వాళ్ళ లెవెల్ మీట్ గారు అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే ఈవెన్ మీరు ఒయ్యి మెక్డొనాల్డ్స్ లో కనుక బర్గర్ తయారు చేసినా కూడా మీ శాలరీ నుంచి ట్యాక్స్ కట్ చేసిపోతుంది అండి ట్యాక్స్ ఒక్కటే కాదు సోషల్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటదండి అది కూడా కట్ అవుతుంది తర్వాత మెడికేర్ అని ఉంటది అది కూడా కట్ అవుతుంది ఇవన్నీ ట్యాక్స్ మీరు లీగల్ గా ఉంటేనేమో కట్ అవుతాయి వీడు ఇల్లీగల్ గా ఉన్న కట్ ఏమవుతుంది అని క్యాష్ అడిషనల్ ఇన్కమ్ అడిషనల్ ఇన్కే సో అవన్నీ కూడా ట్యాక్స్ రెవెన్యూస్ గవర్నమెంట్ కి రాదు సో దాని వల్ల కూడా ఇల్లీగల్ తోటి ఇబ్బంది అవుతుందండి సో ట్రంప్ మంచిగా పబ్లిక్ తీసుకుపోయి వాళ్ళకి మంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఈజ్ ఎబుల్ టు కన్విన్స్ దానితోటి గెలిచిండే సో దీన్ని ఎవరు ఊహించలేకపోయారా ఇక మీరు జర్నలిస్టులు మీరు తెలుసు ఇక్కడ కూడా ఎస్టిమేట్ చేస్తా అంటారు మొన్న హర్యానా ఎలక్షన్స్ అని అందరూ ఏమన్నారు బిజెపి గెలిచింది మెయిన్ ఎలక్షన్స్ అప్పుడు అందరే ఉన్నారు మీ ఛానల్ ని కూడా బీజేపీ రిసౌండింగ్ మెజార్టీ తోటి వస్తానని అన్నారు అన్నారు కదా మీ ఛానల్ అన్నారు కానీ చానల్ డౌట్ లేదు బీజేపీ క్లియర్ మెజార్టీ వస్తుంది అని మాత్రం అందరూ వందల సీట్లు చెప్పుకున్నా కానీ అది కూడా కాలేదు సో అట్లా ఈసారి కూడా మేము కంప్లీట్ అందరం అందరం కూడా సర్ప్రైజ్ అండి ఈవెన్ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కూడా సర్ప్రైజ్ అండి దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ డెమోక్రాటిక్ పార్టీ అన్నది ఇప్పుడున్న లీడర్షిప్ బాగా లెఫ్ట్ కు మూవ్ అయింది ఇంకోటి కమలా హారిస్ అన్నది మనకి డైరెక్ట్ ఎలక్షన్ గెలిచి రాలేదు కదా ఆ బైదన్ దాదాపు అపాయింట్ చేసిన టైప్ బైదన్ గనక మొదటి నుంచి తప్పుకొని ఉండి ఉంటే సెంట్రస్ క్యాండిడేట్ వచ్చి ఉండేవాడేమో బైదన్ యాక్చువల్ గా ఉన్న వాళ్ళల్లా బైదన్ కొద్దిగా సెంట్రస్ క్యాండిడేట్ ఓకే కమలా హారీస్ అనేది కంప్లీట్ లెఫ్ట్ క్యాండిడేట్ ప్రెసిడెంట్ గా నామినేట్ అయ్యేటప్పుడు చూస్ చేసుకున్నది కమలా హారీస్ ఎందుకంటే లెఫ్ట్ వింగ్ వాళ్ళు అంటే లెఫ్ట్ ఫ్రీ బీస్ వాళ్ళు ఎలినేట్ అయిపోతున్నారు కోట్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు ఆమె ఏమైందంటే ఆటోమేటిక్ అయిపోయి ఐడియాస్ మొదటి నుంచి కూడా లెఫ్ట్ వింగ్ సెంట్రల్ చేయలేకపోయింది అట్రాక్ట్ చేయలేకపోయింది సెంట్రల్ వాళ్ళందరూ రైట్ వింగ్ చాలా మట్టుకు రైట్ వింగ్ వెళ్ళిపోయింది ట్రంప్ ట్రంప్ వెళ్ళిపోయింది దాంతో ఎఫెక్ట్ అయిందండి